హే గాయస్, నేను మీ ఫ్రెండ్ ఫ్యామిలీ మెంబర్ చందు. గాయస్, ఈ వీడియో ఇంత సడన్గా రికార్డ్ చేయడానికి ఎడిటింగ్ చేయకోకుండా అర్థం ఏంటి అంటే గిన మనకు పై నెట్వర్క్లో నేమ్ చేంజ్ ఆప్షన్ అయితే వచ్చేసింది. చాలామంది నేమ్ చేంజ్ ఆప్షన్ కోసం చాలా నన్ను రిక్వెస్ట్ చేసుకున్నారు. అది వస్తుంది బ్రో, వస్తుంది అని నేను చెప్పడం అయితే జరిగింది. కోర్ టీమ్ వాళ్ళు అయితే ఈ నేమ్ చేంజ్ అప్డేట్ అయితే ఇచ్చేసారు. సో ఈ నేమ్ చేంజ్ అప్డేట్ని మనం ఎలా చేసుకోవాలి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. గాయస్, మన ఈ వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు ఈ వీడియోని ఎవరైనా మొదటిసారి చూస్తున్నారు అన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే ముందుగా మీ వరకు వీడియోస్ వస్తాయి. సో అలాగే మీరు టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవుతే గిన యూట్యూబ్ వీడియోలో వీడియోస్ అప్లోడ్ చేసే టైం కన్నా ముందుగా మీ వరకు వస్తాయి. సో ఈ వీడియో నేను అప్లోడ్ చేసే ముందే 1 అవర్ ముందే నేను నా టెలిగ్రామ్ గ్రూప్లో అనేది పెట్టేశానమాట. సో అక్కడ వాళ్ళు హ్యాపీగా చేసేసుకున్నారు కూడా ఆల్రెడీ. సో గాయస్, ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. సో దాపేసి గాయస్, ఇక్కడ వచ్చేసి పైన మీరు హోమ్ పేజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలి అంటే గిన పై నెట్వర్క్ని ఓపెన్ చేయగానే మీకు ఇలాంటి ఒక పిక్చర్ కనిపిస్తుంటుంది. సో మీరు ఇక్కడ పైన 3 డాట్స్ లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి కదా, దానిపైన క్లిక్ అయితే ఇచ్చేసేయండి. సో ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడ ప్రొఫైల్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ ప్రొఫైల్ అనే ఆప్షన్ పైన క్లిక్ అయితే ఇచ్చేసేయండి. సో ప్రొఫైల్ అనే ఆప్షన్ క్లిక్ ఇవ్వగానే ఇక్కడ మీరు బాగా చూడండి, సెట్టింగ్స్లో మీకు ఇక్కడ ఆస్క్ టు చేంజ్ యువర్ నేమ్ అని ఉంటుంది, సీ హౌ అనేది ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. సో దానిపైన క్లిక్ అయితే ఇచ్చేసేయండి. సో తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు కొన్ని నేమ్స్ కనిపిస్తాయి, ఇంగ్లీష్ యువర్ నేమ్ ఇన్ ఇంగ్లీష్ అనేసి ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. సారీ, ఒక్క నిమిషం, యువర్ నేమ్ ఇన్ ఇంగ్లీష్ అనేసి ఇక్కడ కనిపిస్తుంది. సో అలాగే యువర్ క్యాజువల్ నేమ్ అని ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి, 2 మీరు ఒకటే పెట్టేసుకోండి. పైన నాది ఇప్పుడు గోగుల వడ్డేర చంద్రశేఖర్ అని ఉంది, కింద కూడా గోగుల వడ్డేర చంద్రశేఖర్ అనేసి పెట్టేసుకోండి అనమాట. సో ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ ఇక్కడ మేజర్ మీరు తెలుసుకోవాల్సింది, వీళ్ళు ఇప్పుడు చిన్న చిన్న నేమ్ కరెక్షన్స్కి మాత్రమే ఇచ్చారనమాట. కొంతమంది ఉంటారు చాలా పెద్ద మేజర్ కరెక్షన్స్ చేసుకుంటారనమాట, లైక్ టోటల్ నేమ్ మార్చడం కానీ ఇంకోటి కానీ. అలా చేసే వాళ్ళకి మీరు సబ్మిట్ చేసినా కూడా కోర్ టీమ్ వాళ్ళు వెరిఫై చేసేసి రిజెక్ట్ అనేది చేస్తారనమాట. సో చిన్న చిన్న ఇప్పుడు ఇంటి పేరు మర్చిపోయి ఉంటారు, లేదంటే ఇంటి పేరులో ఏదో డిజిట్స్ మర్చిపోయి ఉంటారు, ఓకే అంతవరకు, అంతేగాని ఫుల్ నేమ్ చేంజ్ చేయడము లేదంటే అయినా ఇంకా పూర్తిగా చేంజ్ చేయాలి అని అనుకోవడం. మేజర్ చేంజెస్ అని ఇక్కడ ఇచ్చాడు, ఆ మేజర్ చేంజెస్ అనేది ఈ వీడి దృష్టిలో ఏ వస్తాయి అనేది తెలియదు. సో మనము ఇప్పుడు ప్రస్తుతానికి చిన్న చిన్న చేంజెస్ మాత్రమే చేసుకోగలము. యాక్చువల్లీ నాది గోగుల వడ్డేర చంద్రశేఖర్ అనమాట, నేను గోగుల వడ్డే చంద్రశేఖర్ అని పెట్టింది. లాస్ట్లో ఫస్ట్ నేమ్లో లాస్ట్లో ఆర్ఏ అనేది మిస్ చేశాను. సో అది ఇప్పుడే ఇందాక సక్సెస్ఫుల్గా నేను వాళ్ళకి రిక్వెస్ట్ అయితే పెట్టడం జరిగింది. సో నాకు ఇక్కడేమో డిస్ప్లే ఏమో వెంటనే నాకు ఎడిట్ అయినట్టు కనిపిస్తుంది అనమాట. సో మేజర్ మిస్టేక్స్ అయితే కింద వాళ్ళు నేమ్ని రిజెక్ట్ అయితే చేస్తామని ఇక్కడ మెన్షన్ చేసేసారు. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ కింద ఉండే సబ్మిట్ అనే ఎడిట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి మీకు ఇంకొకటి డౌట్ రావచ్చు, కొంతమందికి మిడిల్ నేమ్ అని ఉంటుంది. ఇప్పుడు మీకు చెప్తాను చూడండి, ఇప్పుడు ఒకటి నేమ్ అయితే ఉంటుంది, అది వచ్చేసి అనిల్ కుమార్ అని మేబీ ఉండొచ్చు అనుకుందాము. వాళ్ళది వచ్చేసి ఇంటి పేరు వచ్చేసి గోగుల అనిల్ కుమార్ అనేది నేమ్ ఉంటుంది. సో ఫస్ట్ నేమ్ వచ్చేసి గోగుల అని రాస్తాడు, లాస్ట్ నేమ్ వచ్చేసి అనిల్ అని రాస్తాడు. ఇక్కడ వచ్చేసి మీకు ట్యాప్ హియర్ ఫర్ మిడిల్ నేమ్ అని ఉంది కదా, అక్కడ ట్యాప్ చేయగానే మిడిల్ నేమ్ ఎంటర్ చేయమని వస్తుంది అనమాట. ఇక్కడ మిడిల్ నేమ్ ఏమైనా మీకు ఉంటే కానీ ఎంటర్ చేసేసుకోవచ్చు, లేదంటే వదిలేయండి అనమాట. సో బ్యాక్ వచ్చేద్దాము, మళ్ళీ ఎడిట్లోకి వెళ్దాము. సో ఇక్కడ వచ్చేసి స్పెల్లింగ్ అంతా చూసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, టు ఎంటర్ యువర్ నేమ్ ఇన్ యువర్ నేటివ్ లాంగ్వేజ్ అంటే కదా, ఇక్కడ మనము నేటివ్ లాంగ్వేజ్లో కూడా మన నేమ్ అనేది ఎంటర్ చేయొచ్చు అన్నమాట. ఇక్కడ చూస్ చేసుకొని తెలుగు అయితే తెలుగు అని కూడా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనము మన తెలుగు లాంగ్వేజ్లో కూడా మన నేమ్ అనేది ఎంటర్ చేయొచ్చు అనే ఉద్దేశంతో విడిచాడు. తెలుగు ఉందా, ఓకే ఉంది, ఇక్కడ మీరు చూడండి, నేనైతే సెలెక్ట్ చేయబోవడం లేదు. ఓకే, తెలుగులో కూడా మీకు డిస్ప్లే అవ్వడానికి ఇక్కడ డిస్ప్లే అవుతుందన్నమాట, మీరు ఎంటర్ చేయగానే ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఈ వీడియో కొంచెం లెంతీగా ఉన్నా కూడా మీరు ప్రాపర్గా చూస్తేనే మీకు అర్థమవుతుంది, ఎందుకంటే వీడు మీకు జీవితంలో ఈ ఆప్షన్ ఒక్కసారి మాత్రమే వస్తుంది, వీడు వదలడమే
చాలా అదృష్టం అనుకొని మనం భావించాలన్నమాట. ఎందుకంటే పై కాయిన్స్ అనేది చాలా వాల్యుబుల్, సో ఆ కాయిన్స్ని ఎవరు మిస్ చేయకూడదు. అలాంటిది ఫ్రీగా ఇచ్చాడు, ఫ్రీగా ఇచ్చిన తర్వాత ఎన్నైనా రెస్ట్రిక్షన్స్ పెట్టచ్చు, కానీ వీళ్ళు అలా చేయడం లేదు. మన నేమ్ చేంజ్ ఉంది అన్నా కూడా మనకు ఆప్షన్ అయితే వదిలేయడం జరిగింది. సో ఈ ఆప్షన్ అందరూ సద్వినియోగం చేసుకోవాలని నేను ఆశిస్తున్నాను. అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొత్తగా ముందుగా మీ వరకు రావాలి, నేను ఏదైతే వెంటనే పొందుతానో అదే మీరు కూడా పొందాలి అంటే మన టెలిగ్రామ్ ఛానల్ క్రిప్టో కింగ్ తెలుగు అనేసి సెర్చ్ చేసేసి టెలిగ్రామ్లో ఫాలో అయితే అయిపోండి. సో ఎడిట్ అనే ఆప్షన్కి చేసి ఇక్కడ మీరు ఎడిట్ అనేది చేసేసుకొని కింద వచ్చేసి సేవ్ అనే ఆప్షన్ వస్తుంది, దానిపైన క్లిక్ అయితే ఇచ్చేయండి. మీకు ఆటోమేటిక్గా మీ నేమ్ అనేది చేంజ్ అయితే అయిపోతుంది. ఇది ప్రాసెస్ అన్నమాట. ఈ ప్రాసెస్ని ఇంకోసారి చెప్తాను చూడండి. లెఫ్ట్ సైడ్ పైన 3 డాట్స్ క్లిక్ ఇవ్వండి, ప్రొఫైల్లోకి వెళ్ళండి. ఇక్కడ వచ్చేసి సెటింగ్స్ కింద ఆస్క్ టు చేంజ్ యువర్ నేమ్ అనేసి దానిపైన పక్కన సో హౌ అని ఉంటుంది, దానిపైన క్లిక్ ఇచ్చేయండి. ఎడిట్ అనే ఆప్షన్ పైన క్లిక్ ఇవ్వండి. మీకు కావాల్సిన నేమ్ అనేది ఎడిట్ చేసేసుకొని సేవ్ చేసేసేయండి, సరిపోతుంది అనమాట. సో ఇవాల్టి వీడియోలో అయితే ఇంతే గాయస్. ఈ ఆప్షన్ని మీరు ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోండి. మీరే కాకుండా మీరు మీ టీమ్మేట్స్ని జాయిన్ చేసి ఉంటారనమాట, ఒక్కొక్కరు 2 మందిని 5 మందిని అలా వాళ్ళందరికీ అప్డేట్ అయితే ఇవ్వండి. ఎందుకంటే మీ టీమ్మేట్స్ నుంచి కూడా మీకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది ఇక్కడ. సో మీ టీమ్మేట్స్కి కేవైసీ కాకుంటే వాళ్ళ ద్వారా వచ్చిన కాయిన్స్ అన్నీ మీకు టోటల్గా లాస్ట్లో డిలీట్ అయిపోతాయి. ఇప్పుడు మీకు 2000 కాయిన్స్ ఉన్నాయి, మీ టీమ్మేట్స్ నుంచి ఒక 10 మంది ఉన్నారు, వాళ్ళ దగ్గర నుంచి 100 కాయిన్స్ వచ్చాయంటే అయినా లాస్ట్లో మీకు 2000 కాయిన్స్ రావు. వాళ్ళలో ఎవరైనా కేవైసీ చేసుకోలేదంటే అయినా కాయిన్స్ అనేది డిలీట్ అయిపోయి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో వాళ్ళందరికీ పిన్ టు పిన్ మీరే అప్డేట్ ఇవ్వాలి, ఎందుకంటే మీరే జాయిన్ చేశారు కాబట్టి మీరే వాళ్ళకు బాధ్యత వహించాలి. సో దిస్ ఈజ్ యువర్ చందు. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నాకు టెలిగ్రామ్లో వచ్చేసి ఫాలో అయిపోండి. వేరే వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై.